చూడొచ్చు థియేటర్లో, కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన సినిమా అనేది. ఇంకా సినిమా అయితే ప్రీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మన గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్యా. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్న వైటి. అయితే మొత్తానికి ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం ఊరి పేరు బైరోకోన్ అనే సినిమాకి రివ్యూ చేస్తున్నాం భయ్యా. ట్రైలర్ చూడంగానే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి, దాన్ని పెట్టుకుని సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం నన్ను అయితే ఊరి పేరు బైరోకోన డైరెక్టెడ్ బై విఐ ఆనంద్ గారు అండ్ క్యాస్టింగ్ బై సందీప్ కిషన్ అండ్ వర్ష బొల్లమ్మ అండ్ కావ్య తప్పర్ అండ్ కమిడియన్స్ వచ్చేసరికి వైవా హర్ష అండ్ వెన్నెల కిషోర్ గారు అయితే ఉన్నారు. అండ్ ఈ స్టోరీని రాసింది అయితే మాత్రం భాను భోగవర్పు గారు అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి రాజ్ తోడ గారు. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం పర్లేదు భయ్య, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం శేఖర్ చంద్ర. ఇంకా సినిమా గురించి మాట్లాడుకున్నట్టు అయితే మాత్రం హైలైట్ ఏంటంటే ప్రీ ఇంటర్వ్యూలే. ఇంకా సినిమా అయితే ప్రీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మన గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్య, ఆ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఆ సీన్ తర్వాత నుంచి మళ్ళీ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం సెకండ్ హాఫ్కి, కానీ స్లో స్లో వెళ్ళిపోద్ది. ఇంకా పర్సనల్గా నాకైతే మాత్రం అంటే ఊహించినంత రేంజ్లో అయితే లేదు, సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ అయిపోయింది. అండ్ సందీప్ కిషన్ గారికి అయితే మాత్రం కంబ్యాక్ మూవీ అని చెప్పలేం, కానీ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా పర్లేదు, చాలా బాగుంది. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డ్ చేస్తూ ఉంటారు, అంటే బైరోగన్ అనే ఊరు అందరూ గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేపర్లు అవన్నీ చెబుతూ వస్తారు, అంటే మనకి సీన్ టు సీన్ బాగా చూపిస్తారు. అండ్ ఇంటర్వ్యూలో బాగానే ఉంటుంది, కామెడీ వర్కౌట్ అయితే వైవా హర్ష వెన్నెల కిషోర్ గారిది, మనల్ని ఆ బైరోగన్ అనే వరల్డ్ బిల్డింగ్లోకి బాగానే తీసుకెళ్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఫస్ట్ హాఫ్ చూడంగానే సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోతాం. ఇంటర్వ్యూలో మనం వెళ్ళి పాప్కార్న్ థమ్స్ అప్ తీసుకొని చూసేసరికి ఏందిరా ఈ సినిమా ఆడుతుంది, ఇదేనా ఏందో చూసింది అనిపించి ఎలా ఉంటుంది, అంటే అంత హై ఫీల్ అయితే రాదు, సినిమా సప్పగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన చేతిలో పాప్కార్న్ థమ్స్ అప్ అయిపోతూనే ఉంటాయి, కానీ హై ఫీలింగ్స్ అయితే రావు, గూజంప్స్ అయితే రావు. కొన్ని లాజిక్స్ లేకుండా అదే సినిమా లిబర్టీ అంటారు కదా, అది తీసేసుకొని చేసేసారు, ఏదో మ్యాజిక్ టైప్లో మ్యాజిక్ చేసినట్టు చేసేసారు. కొద్దిగా గ్రాఫిక్స్ కూడా అంతేం వర్కౌట్ అవ్వలేదు, అంటే అప్ టు ద మార్క్ అయితే లేదు. నేనైతే మినిమం గ్రాఫిక్స్ అని కాదు కానీ విరూపాక్ష లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను సెకండ్ హాఫ్ కూడా, కానీ అంతగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంత బాగా తీశారు కదా, సెకండ్ హాఫ్ బాగుంది అనుకునేసరికి సినిమా ఎడిటర్ తీసుకెళ్తారు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా ఏదో పెట్టాలని ఫైట్ పెట్టినట్టున్నారు, సినిమా ఎండ్ చేసేటప్పుడు కూడా అలానే చేశారు. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేస్తే వర్ష బొల్లమ్మ, తను గోస్ట్ క్యారెక్టర్ వల్ల బాగానే చేసింది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అండ్ సందీప్ కిషన్ గారు కూడా ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అండ్ సందీప్ కిషన్ అయితే ఎక్స్పెరిమెంట్ చాలా బాగా చేస్తారు భయ్య. అండ్ విఐ ఆనంద్ గారు కూడా అంతే, గోస్ట్ సినిమాలు బాగానే చేస్తారు. వీళ్ళిద్దరు కాంబో వచ్చిందంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇక్కడైతే అది కొద్ది యావరేజ్ మూవీ అని చెప్పాలి. వాళ్ళిద్దరికి తగిన మూవీ అయితే కాదు ఇది. అండ్ సందీప్ కిషన్ గారు అయితే కంబ్యాక్ మూవీ కూడా కాదనిపిస్తుంది. అండ్ కాకపోతే ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. కొన్ని కొన్ని అయితే విజువల్టీకి బాగానే ఉన్నాయి. ఇంకా బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, సాంగ్స్ కూడా రెండు అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారిది వైవా హర్ష గారిది కొద్ది కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది ఈ మూవీకి, అదే హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్ది లవ్ స్టోరీ అయితే ఎక్కలేదు భయ్య, నాకు చెప్పే కదా ఇంతకుముందు లవ్ స్టోరీస్ అంత పెద్దగా ఎక్కవని. ట్రాక్ మనకి ఇంటెన్సిటీ ఉన్నప్పుడు లవ్ స్టోరీ ఎక్కించారు సెకండ్ హాఫ్లో, దానివల్ల సినిమా కొద్దిగా మైనస్ అనిపించింది. ఇంకా మొత్తానికి ఈ సినిమాకి అయితే మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. సినిమా అయితే యావరేజ్, చూడొచ్చు థియేటర్లో, కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన సినిమా అనేది.